హాయ్, హలో అండి, నేను మాధవి. వెల్కమ్ టు నెల్లూరు కిచెన్ అండ్ వాక్స్. చాలా బాగుంటాయి ఈ స్నాక్ రెసిపీ. అటుకులతోటి ఒక కప్పు అటుకులు ఉంటే సరిపోతుందన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ అది. ఎమ్మీగా పిల్లలు ఇష్టంగా తినేస్తారు. కెచప్తో అయినా దేంతో అయినా ఉత్తి అయినా బాగుంటాయి. దానికోసం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకునేసి అవి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని బాగా కడిగేసుకుందాం. ఎందుకంటే డస్ట్ ఉంటుంది అటుకుల్లో. అవన్నీ బాగా పోయే వరకు ఇలా కలుపుకొని బాగా పిసికినట్టు పెట్టేసుకునేసి అవన్నీ వంచేసి ఒక 2 సార్లు వాష్ చేసుకునేస్తాము. బాగా డస్ట్ అంతా పోయే వరకు చూసారా ఎంత వచ్చిందో, అదంతా బయట అంతా పోయి నీట్గా కడిగేసాను. దాంట్లోకి కొంచెం నీళ్లు ఒక 1/2 కప్ వేసేసుకునేసి అలా మూత పెట్టి వదిలేద్దాం. కాసేపటికి బాగా అటుకులు నానిపోతాయి. 1-10 నిమిషాలు అయితే సరిపోతుంది. తర్వాత ఒక బాండీలోకి 1 స్పూను ఆయిల్ వేసుకొని, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేయించేసుకున్న తర్వాత 1/2 కప్ శనగపిండి వేసేసుకుందాం. వేసేసుకుని బాగా దోరగా వేయించేసుకోవాలి. ఆయిల్లో బాగా పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించేసుకుందాం. శనగపిండి బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించేసుకుందాం. ఉండలు అనేది లేకుండా నీట్గా కలిపెట్టేసుకుంటే బాగా వేగిపోతుంది తొందరగానే. ఇలా వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాం, పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగో అటుకులు చూసారా ఎంత పొడి పొడి లేకపోతే ఎంత బాగా వచ్చినాయి. వైట్గా బాగా వచ్చినాయి అన్నమాట. ఎక్కువ నీళ్ళు లేవు, ఆ వాటరే సరిపోతుంది. అటుకుల్లో పీల్చేసుకున్న వాటరే. అవన్నీ బాగా కలిపేసుకోవాలి, స్మాష్ చేసేసుకోవాలి మొత్తంగా అటుకులు. ఇలా కలిపేసుకుంటే చూసారా బాగా స్మాష్ అయిపోతుంది. స్మాషర్ కూడా అవసరం లేదు, చెయ్యే సరిపోతుంది. అటుకులు మెత్తగా అయిపోతాయి. దాంట్లోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, సన్నగా తరుక్కున్న మిర్చి 1 అండ్ కొత్తిమీర. బంగాళం దుంప తీసేసుకున్నాను, ఉడకపెట్టింది, అది వేసుకుంటే బాగుంటుంది. బాయినింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. శనగపిండి, ఇలా ఉల్లగడ్డ, బంగాళదుంప బాగా ఇలా గ్రేట్ చేసుకుంటే ఈవెన్గా వస్తుందన్నమాట. ఉండలు అనేది లేకుండా మనకి చేసుకునేదానికి బాగుంటుంది. అందుకని గ్రేట్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకుని శనగపిండి వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసుకోవాలి. అది కూడా కలిపేసుకొని మనం సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దాంట్లోనే ఉంటుంది, సరిపోతుంది. బాగా నిదానంగా మెల్లింగా మొత్తం కలిపేసుకోవాలి. అసలు ఉప్పు వేయలేదు ఇప్పటివరకు నేను. మనకి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకునేసి మొత్తంగా ఇలా ముద్ద తయారైపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా ఇలా వచ్చింది కదా. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ కొంచెం అంటుకుంటుంది, తర్వాత మామూలుగా వచ్చేస్తుంది అంతే. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకునేసి ఇలా ప్లేట్ మీద కానీ ఇలా దీని మీద కానీ పెట్టేసుకొని మన చేత్తో ఇలా ముందుకి వెనక్కి అంటే చాలు, సరిపోతుంది. కురుకురే మాదిరి వచ్చేస్తాయి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. వేడి వేడిగా అయితే చాలా బాగుంటాయి. ఒక కప్పు అటుకులతో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు అనమాట. 1 అరగంటలు అయిపోతుంది, 1-20 మినిట్స్ సరిపోతుంది అన్నమాట. చూసారా ఇలా చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఒకసారిగా వేయించేసుకోవచ్చు. కొంచెం 1 కప్పేడు కాబట్టి ఎక్కువ కూడా టైం పట్టదు, తొందరగానే రెడీ అయిపోతుంది. ఇలా అన్నీ తుంపు పెట్టేసుకుందాం. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు, ఎంత సన్నగా కావాలో లావుగా కావాలో అన్నీ రెడీ చేసేసుకుందాం. తర్వాత హీట్ ఆయిల్ పెట్టేసుకోవాలి. అవి చేసుకునేటప్పుడు ఆయిల్ వేడి పెట్టేసుకుంటే అవి అయిపోగానే వేయించేసుకోవచ్చు. ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని దోరగా వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా, ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నీ మనం వేసినాయి తొందరగానే వేగిపోయాయి కాబట్టి తొందరగానే రెడీ అయిపోతాయి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు, అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా చూసారా ఈ రంగు వచ్చే వరకు వేయించేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని క్రంచీగా ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇష్టంగా తినేస్తారు పిల్లలు అయితే, చాలా బాగుంటాయి. ఎమ్మీగా ఉంది కదా ఈ రెసిపీ, నచ్చిందా? ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, బాగా కుదురుతాయి. ఒకసారి మన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు కలర్ఫుల్గా రెడీ అయిపోయి. ఓకేనా అండి, ఈ రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కలర్ఫుల్గా రెడీ అయిపోయిన ఈ రెసిపీ కోసం, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్. ఓకేనండి, బాయ్.